కేకే సర్వే మీద ప్రధానమైన ఆరోపణ వైఎస్ఆర్సిపి వాళ్ళు కావచ్చు, లేకపోతే తెలిసిన కొన్ని సంస్థలు కానీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చు, అలాంటి ఇన్ఫర్మేషన్స్ అక్కడక్కడ పెద్దవాళ్ళతో లింక్స్ అయి ఉండవు, చిన్న చిన్న సంస్థల్లోనే అయి ఉంటాయి. అంత ఘంటాపదంగా చెప్పిన వ్యక్తి, ఎందుకంటే డిజిట్స్ 10 కానీ 5 కానీ అక్యురేట్ చెప్పాల్సిన వ్యక్తి, ఆయన దగ్గర పెద్ద టీం లేకపోయినా అంత అక్యురేట్గా చెప్పాడు, ఏదో తేడా చేసింది కేకే సర్వే వాళ్ళ మీద అని చెప్పేసి ప్రధాన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎలా స్పందిస్తారు? మనం ప్రధానమంత్రి అయినా సరే, ప్రధాన ప్రతిపక్షం అయినా సరే, చంద్రబాబు గారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, ఇంత ఫ్రీ ఉంది, ఎవరైనా ఎవరినైనా కమెంట్ చేసుకోవచ్చు, దాంట్లో నాకేం కోపం రాదు, బాధ రాదు. బట్ ప్రాక్టికాలిటీ చూసుకోండి, మేము ఒక వెరిఫై చేసుకోండి, ఒక 3 మంత్స్ బ్యాక్ అయితే ఇంకా ఈవీఎం మిషన్లు అప్పుడు మన సెంట్రల్ కూడా రాలేదు కదా, 3 మంత్స్ బ్యాక్స్ నుంచి వీడియోస్ చేస్తున్నాం కదా, అప్పటికే నెంబర్ డిసైడ్ అయిపోదుగా, అప్పటికే శ్రీకాకుళం ఎలా ఉంది, విజయనగరం ఎలా ఉంది చేసుకుంటూ వస్తున్నాం వీడియోస్. అది ఇప్పుడు యూట్యూబ్ డిలీట్ చేసేది కదా, అన్నీ ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. లాస్ట్ టైం రిజల్ట్స్ వెరిఫై చేసుకోండి, 5 సంవత్సరాల ముందు కూడా చెప్పాం, అప్పుడు ఈవీఎం అప్పటి నుంచే ఉండదు కదా. సో లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి వచ్చినప్పుడు కూడా 20-25 లోపల అయిపోతుంది, ఇది 150 దాకా రీచ్ అవుతుందని చెప్పినప్పుడు కూడా అదే వీడియోస్ అదే నెంబర్లు ఉన్నాయి. అప్పుడు పరిటాల శ్రీరామ్ ఓడిపోతారన్నా, లేకపోతే లోకేష్ గారు ఓడిపోతారన్నా, లేకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో ఓడిపోతారన్నా, లేకపోతే రకరకాలు ఉన్నాయి. అలాగే నేను తప్పు చేసిన వాటికి సారీ చెప్పిన నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు పోయినసారి మన ఇంకో ప్రకాశం జిల్లాలో పరుచూరు పోయింది, ఆయన దగ్గుబాటికి సారీ చెప్పి పబ్లిక్గా సారీ చెప్పాం. ఇప్పుడు దర్శి మిస్ అయింది, దర్శికి నేను పబ్లిక్ వెళ్ళి సారీ చెప్పాను, ఎందుకంటే మనం సేల్ చేసిన రిపోర్ట్లు ఫెయిల్ అయింది. ఓవరాల్గా లాస్ట్లో మొత్తం ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు తక్కువ మెజారిటీతో దర్శికి కొడతారని నేను చెప్పాం. తక్కువ మెజారిటీతో వాళ్ళు ఓడిపోయారు, చాలా తక్కువ లీస్ట్ మెజారిటీతో, ఆ చాలా లీస్ట్ మెజారిటీతో ఓడిపోయారు, మీరు ఎలక్షన్ ఇంజనీరింగ్ సరిగ్గా చేయలేదు అని వాళ్ళు అన్నం కరెక్ట్ కదా, ఇవన్నీ క్రోడీకరించి చెప్తాం. సో నేను ఓవరాల్గా ఇంత పెద్దగా సక్సెస్ అయింది కాబట్టి నా వైట్ పేపర్లో చిన్న చుక్కలు కనపడలేదు, కానీ నాకు చుక్కే కనపడుతుంది కాబట్టి నేను వెళ్ళి సారీ చెప్తున్నాను. సో ఇంత ప్లెయిన్గా వెళ్ళాలని ట్రై చేస్తున్నాను. అప్పుడు నేను ఇచ్చేసి ఎక్కడ ఢిల్లీ వెళ్ళి పారిపోయి ఇప్పుడు అన్ని స్టేట్స్ నుంచి మనకు కాల్స్ వస్తున్నాయి కదా, నేను ఇంటర్వ్యూ అటెండ్ కావద్దు, లేకపోతే యూఎస్ఏ చేద్దామని చూస్తున్నాం, ఇక్కడ అటెండ్ కావద్దు అని అనుకోవట్లేదు. నేను మీన్ వీల్ ఎంత కుదిరితే అంత, ఎంత టార్చర్గా ఉన్నా కానీ నేను ఎంత చిన్న యూట్యూబర్కైనా సరే పిలిచి నేను ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాగా, ఇంతకుమించి ఇంకా నేను అంతకుమించి ఏం చేయలేమండి. ఓవరాల్గా ఇంకా నేను ఇక్కడగా చూపిస్తున్నాను ఇది అని చెప్పి ఓవరాల్గా.